ధ్రువ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలం అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా చేస్తున్న టైంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుండు. అవేందంటే, చిన్నప్పుడు ఇంట్లో సినిమాల గురించి నాన్నగారి స్టార్డమ్ గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. సినిమా పత్రికలు అవార్డులు అన్నీ ఆయన ఆఫీస్ రూమ్కే పరిమితం. సినిమా ఫోటోలు చూడడము నిషేధమే. ఓసారి 8వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే సినిమా పత్రిక ఒకటి కనిపించింది. నాన్నగారు లేరు కదా అని పేజీలు తిప్పడం మొదలెట్టా. అంతలోనే హఠాత్తుగా తలుపు తీసుకొని వచ్చేశారు డాడీ. ఆయన్ని చూసి వణికిపోయా. చాలా పెద్ద క్లాస్ తీసుకున్నారు, నన్ను కొట్టారు కూడా. 10వ తరగతి అయ్యాక మాత్రం కాస్త సడలింపు ఇచ్చారు అని రామ్ చరణ్ చెప్పింది.